గణపతి బప్ప మోర్య నేను మీ ఆర్య ప్రస్తుతం నేను ముంబైలోని గిరికావ్ చౌపాటి బీచ్ దగ్గర ఉన్నాను ఇక్కడికి వందల విగ్రహాలు ప్రస్తుతం అయితే ఇక్కడికి వస్తున్నాయి గణపతి బప్ప మోర్య అంటూ ఎంతో మంది భక్తులు నినాదాల మధ్య వినాయకుడు సముద్రంలో నిమజ్జనం అవడానికి శోభాయాత్రగా తరలివస్తున్నట్లు చూడొచ్చు ఎన్నో రకరకాల విగ్రహాలు అలా కదిలిస్తూనే ఉన్నాయి మొత్తం ముంబైలో 270,000 విగ్రహాలు ప్రస్తుతం శోభాయాత్రకు 250 ప్లేసెస్ లో ఈ నిమజ్జనానికి అయితే సిద్ధమై ఒక్కొక్క విగ్రహాన్ని తరలిస్తూ ఉన్నారు చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఒక శివుడు శివాకారంలో నాగేంద్ర స్వామి ఆకారంలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మొత్తం విగ్రహాలన్నీ మనం చూస్తే లక్షల మంది భక్తుల సమక్షంలో ఇన్ని విగ్రహాలు ప్రస్తుతం అయితే శోభాయాత్రకే వస్తున్నాయి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇన్ని విగ్రహాలు చూడడం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మొబైల్స్ అన్నీ కూడా ప్రస్తుతం శోభాయాత్రను మాత్రమే కవర్ చేస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వినాయకుల్ని మాత్రమే కవర్ చేస్తున్నాయి ప్రతి ఫోన్లోనూ బంధిస్తూనే ఉన్నారు ఇన్ని లక్షల మంది అసలు సెల్ ఫోన్లో అంటే ఒక అడ్రస్ మిస్ అయినా కూడా ఎవరినన్నా మిస్ అయినా ఆ అడ్రస్ని పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది వెతుకోవడం ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు కానీ జరుగుతున్నటువంటి శోభాయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నం అయిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు గణపతి బప్ప మోర్య అంటూ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క విగ్రహాన్ని మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఇసుకేస్తే రాలినటువంటి అంత జనం ఉన్నారు విగ్రహాలని పైన మొత్తం అంతా సిద్ధం చేసి తీసుకెళ్తున్నటువంటి విగ్రహాలను ఇక్కడ నుంచి అంటే నీళ్ళలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సముద్రం లోపలికి బోట్ల సాయంతో లోపలికి తీసుకెళ్ళి నిమజ్జనాన్ని పూర్తి చేసుకుని తీసుకొస్తున్నారు రెస్క్యూ ట్యూమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాల కోసం పెద్ద పెద్ద పడవలు చిన్న విగ్రహాల కోసం చిన్న చిన్న వాటిని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి విగ్రహాలను అయితే తరలిస్తున్నారు చూడొచ్చు అసలు ప్రతి ఒక్కళ్ళు అసలు చూస్తూ ఉంటే ఇంతమంది ఈ నిమజ్జనం కోసం ముంబై నలుమూలల నుంచి తరలి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు ప్రత్యేక పూజలు ఇక్కడికి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ప్రతి విగ్రహానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహించి ఆ పూజల్లో వీళ్ళు పూజల అనంతరం విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది ఆ ట్రాలీ మీద నుంచి తర్వాత అక్కడికి ఒక విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళడానికి పర్ఫెక్ట్గా సరిపడేటట్టుగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దానికి అనుగుణంగానే ప్రతి విగ్రహాన్ని తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం ఆశ్చర్యం ఈ శోభాయాత్రను చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడడానికి ప్రతి ఒక్కరూ సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర కొనసాగింది రేపు మధ్యాహ్నం హైదరాబాద్ అంటే ముఖ్యంగా కైరిత తెలంగాణలో ఉన్నటువంటి కైరితాబాద్ విగ్రహము ఏ విధంగా అయితే శోభాయాత్ర కొనసాగుతుందో అలాగే ఇక్కడ కూడా ముంబైలో శోభాయాత్ర పూర్తి చేయడానికి ఫైనల్ ఒక విగ్రహం వస్తుంది అంటే ఇంచుమించుగా రేపు ఉదయం 10 గంటలు ఆ టైంకి ఇక్కడికి చేరుకుంటుంది చౌపాటి దగ్గరికి ఇక్కడికి వచ్చిన ఆ తర్వాత ఈ శోభాయాత్ర ముగుస్తుంది దేశ విదేశాల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తుంది అయితే చూడొచ్చు అసలు ఇంతమందితో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి శోభాయాత్రను చూడడం ముంబై మహానగరం లాంటి ఇక్కడ జరిగేది ఈ చౌపాటి బీచ్ దగ్గర జరుగుతున్నటువంటి శోభాయాత్రను చూస్తున్నాం కానీ ప్రతి రోడ్ల అన్ని రోడ్లు కూడా ప్రస్తుతం అయితే జనసందోహంతో గణేషుని భక్తులతో దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది భక్తులతో రోడ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి అసలు కొంతసేపు అంటే శోభాయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపు వర్షం అయితే భయపెట్టింది వర్షం వస్తే కనుక ఈ శోభాయాత్ర ఇంత అందంగా కనిపించేది కాదు వచ్చినటువంటి వర్షం ఒక్కసారిగా ఆగిపోవడంతో మొత్తం అందరూ కూడా ఊపిరి పీల్చుకుని ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు చాలా హ్యాపీగా వీలవుతున్నారు ఇంతటి అద్భుతమైనటువంటి అంటే నేను గతంలో హైదరాబాదు వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాల నిమజ్జనం చూశాను కానీ మొదటిసారి ముంబై వచ్చి ఈ
నిమజ్జనం చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు సముద్రం లోపలికి బోట్లలో విగ్రహాలను తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసి చాలా జాగ్రత్తగా ఎందుకంటే లోపలికి విగ్రహాలను తీసుకెళ్లే సమయంలో ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రెస్క్యూ టీమ్స్ని దీనిలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా వీళ్ళ సిద్ధం చేశారు. ముఖ్యంగా వాలంటీర్స్ ఇక్కడ స్వచ్ఛందంగా ఎంతోమంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ విధంగా రెడీ చేసి వాలంటీర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. మొత్తానికైతే నేను చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర ప్రస్తుతం నేను ముంబైకి గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూడాలి, నన్ను ఫాలో అవుతున్నటువంటి చాలామంది ఫాలోవర్స్కి చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ముంబై రావడం అయితే జరిగింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలో కూడా ఎవరైనా సరే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ శోభాయాత్ర వీడియోస్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆర్యది ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీ మద్దతు ఇవ్వండి. ఇట్లాంటి ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది, అనేక ప్రాంతాలను చూపించడానికి కూడా. ఇంకా ముందు ముందు గణేష్ శోభాయాత్ర వైభవంగా జరుగుతున్న దాన్ని కూడా కవర్ చేసి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. జై భారత్.